ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం వైపు వెళ్తున్న నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా సమర్పించేందుకు వైఎస్ జగన్ సిద్దమయ్యారు. ఈ మేరకు రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్ అపాయింట్మెంట్ కూడా కోరారు. దీంతో మరి కాసేపట్లో గవర్నర్ ను కలవనున్నారు జగన్. రాజ్ భవన్ కు వెళ్లి జగన్ సీఎం పదవికి రాజీనామా సమర్పించబోతున్నారు. అనంతరం ఫలితాలపై జగన్ స్పందించే అవకాశం కనిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్ఆర్సీపీ ఓటమి దాదాపు ఖరారైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 175 అసెంబ్లీ స్థానాలకు వైసీపీ కేవలం 14 స్థానాల్లో మాత్రమే లీడింగ్ లో ఉంది. ఓటమి నేపథ్యంలో గవర్నర్ ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. ఎన్నికల ఫలితాల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి ప్రతి రౌండ్ లోనూ కూటమి అభ్యర్థులే లీడింగ్ లో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 132 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా 2 స్థానాలకు పైగా కైవసం చేసుకుంది. అధికార వైసీపీ కేవలం 14 స్థానాల్లో మాత్రమే ముందంజలో కొనసాగుతోంది. ఇక జనసేన 20 స్థానాలు, బీజేపీ 7 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.